24 వచనం. నా కుమారులారా, ఇలాగు చేయొద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నిజమే, మన నడిపించే నాయకులు తిన్నగా లేకపోతే మన అనుకున్న వాళ్ళు సరిగ్గా ఉంటారా చెప్పండి? ఉండరు. ప్రజలను అతిక్రమింపజేస్తున్నది మీరే నాయకులారు. మీరు దేవుని ప్రజలను పక్క త్రోవ పట్టిస్తున్నారు. నిజమేనంటే చాలా మంది చేసే తప్పేంటో చెప్పనా? ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మీకు ప్రసంగం చేస్తున్నాను. ఏదికి దిగిపోయి వెళ్ళి నిన్న సినిమా చూస్తున్నాను అనుకోండి, నా చుట్టూ వచ్చే తమ్ముళ్ళు ఏమైపోతారు చెప్పండి? అన్నే సినిమా చూస్తున్నానంటే నేను రిలీజ్ షోకి కూడా వెళ్ళిపోయిన తప్పలేదు అనుకుంటాడు. నేను అనుకోడు, తయారవరు చివరికి ఏమవుతారండి? ముందు ఇదిగో అదే చెప్తున్నాడు ఏలి, ఇదిగో మిమ్మల్ని బట్టి ప్రజలు అతిక్రమంలోకి పోతున్నారు, మిమ్మల్ని బట్టి తప్పు చేస్తున్నారు. క్రైస్తవులారు గుర్తుపెట్టుకోండి, మనం దేవుని తరపున నిలబడ్డామంటే మనలో మచ్చలు కనిపించడానికి వీలు లేదు. ప్రజలు ఎప్పుడు ఆధ్యాత్మిక విలువల్లో నడుస్తారో తెలుసా? చెప్పడమే కాదు, చేతల్లో కూడా మనం చూపించాలి. మన కుటుంబం, మన ఊరు ఎందుకు దేవుని వైపు మళ్ళలేకపోతుంది? దానికి ఒకే ఒక్క కారణం, చెప్పేవారుగా ఉన్నామే తప్ప బ్రతుకులు చూపించేవారుగా మనం ఉండలేకపోతున్నాం. ఒకవేళ మనం బ్రతుకులో కనుక చూపిస్తే, మనం మీటింగ్ పెడితే ఊరు ఊరంతా కదిలేస్తుంది. మా ఊర్లో అదే జరుగుతుంది. స్టార్టింగ్లో మమ్మల్ని ఎవరిని నమ్మేవారు కానీ అలా తిరిగేవాళ్ళు. మరి అలా ముందు దేవుళ్ళు ఒక రాకమునుపు అలా ఉండేవాళ్ళు. నాకు మంచి సాక్ష్యం లేదు మా ఊర్లో, కానీ ఇప్పుడు మీటింగ్ పెట్టి చూడండి, పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు అందరూ తండోపు తండాలకు వచ్చి పిల్లల మీటింగ్ పెడతారంటే కూర్చుని మోకలపు ఏంటంటారు దాన్ని, పీటలు వేసుకుని కూర్చుని మరీ అంటారు. ఎందుకు? సాక్ష్యం, బ్రతుకులో సాక్ష్యం. ఆ సామంతులు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ సభకు వస్తారు. అలా చేయడానికి మాకు ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 10 ఇయర్స్, 10 సంవత్సరాలు. ప్రజలు ఏం గమనిస్తారో తెలుసా? మాటలే కాదు, చేతలు కూడా చూస్తారు. అందుకే ఏలి అంటున్నాడు, నాయన కుమారులారా, మీరు చాలా తప్పు చేస్తున్నారా, ప్రజలను మీ బ్రతుకులను బట్టి అతిక్రమింపజేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, అట్లా చేయకండి అంటూ ఇంకా ఏమంటున్నాడో చూడండి. నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను కానీ, ఎవరైనాను యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. నువ్వు ప్రజలతో ప్రజల గొడవైనా పర్లేదు, నువ్వు దేవునికే వైరాన్ని సిద్ధం చేస్తుంటే, దేవుడికే విరోధం అయిపోతే నిన్ను విడిపించేది ఎవడ్రా అని బాధపడుతున్నాడు పెద్దోడు ఏలి. అప్పటికే నిండు వృద్ధుడు, ఆ కొడుకులకు తండ్రి తప్పు చేయకండన్న తప్పు చేయడం మానలేదండి, ఎందుకంటే పాపం వారికి వాడికైపోయింది. అన్ని విషయాలు చెప్పకూడదు కానీ చెప్తే కొంచెం మీకు బాగోదు, కానీ లైవ్ వెళ్తుంది కదా, అందరి కొరకు చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది సేవకులు ఏం చేస్తారో తెలుసండి, సంఘాన్ని గద్దించినంతగా కుటుంబాన్ని గద్దించాలండి. నీ సొంత కుటుంబాన్ని కూడా నువ్వు గద్దించాలి. లైవ్లో వింటున్న వారు జాగ్రత్త, మన సొంత కుటుంబాన్ని కూడా గద్దించాలి. నేను ఇలాగే ఒకరోజు ఒక పాస్టర్ గారు మమ్మల్ని మెసేజ్ చెప్పడానికి పిలిచారు. ఆయన మంచోడంటే సంఘాన్ని బాగా నడిపిస్తాడు. నాతో పాటు ఒక సీనియర్ ఆయన కూడా పిలిచాడు, ఇక్కడ పోర్టులో పనిచేస్తే కాకినాడ పోర్టులో పనిచేస్తున్నాడు ఆయన. అప్పటికి మేము చాలా చిన్నోళ్ళు, నా మెసేజ్ అయిపోయింది, తర్వాత పెద్ద ఆయన చెబుతాడు. ఆ మెసేజ్ చెప్పడానికి ముందు, ఆ పెద్ద ఆయన మెసేజ్ చెప్పడానికి ముందు మమ్మల్ని భోజనానికి పైకి వెళ్ళేసారు. మేము భోజనానికి పైకి వెళ్ళేసరికి పైన ఏం జరుగుతుందో తెలుసా? అమ్మగారు కూతురు గారు కలిసి సీరియల్ సీరియస్గా చూసేస్తున్నారు. హైగారికి ఎంత ప్రసంగం చేస్తున్నారు, వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు. ఏమైపోతుందండి సంఘం చెప్పండి, ఏమైపోతుంది సంఘం? ఏలీ కది తెలుసు, మనమే బాగోకపోతే ప్రజలు ఏమైపోతారయ్యా? మనం బాగుంటారు. బైబిల్ ఎవరైనా పట్టుకున్నారు, నువ్వు నేను బైబిల్ పట్టుకున్నాం సుమా, మర్చిపోకు. మనం క్రైస్తవులు అనే టేగ తగిలించుకున్నాం సుమా, మర్చిపోకు. మనల్ని అందరినీ గమనిస్తారు, అందరూ మన వైపు చూస్తారు, మనం తగినట్టుగా బ్రతకాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదా మీకు, జనగణమని రాశాడు కదా ఆయన,
కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో జరుగుతున్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? సిగ్గుపడాలని క్రైస్తవ్యం. ఆయన ఏమని మాట్లాడాడో తెలుసా? జనగణమన ఆ కాలంలో కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాడు, ఇదిగో నాకు క్రైస్తవుడు అవ్వాలనుంది, నాకు క్రీస్తులా ఉండాలనుంది, కానీ నాకెందుకు క్రైస్తవుడిగా ప్రకటించుకోవడం ఇష్టం ఉండడం లేదో తెలుసా? ఒక క్రైస్తవుడు క్రీస్తు చెప్పినట్టుగా ఉంటే ఈ ప్రపంచం 2 నిమిషాల్లో మారిపోద్దన్నాడు. చూసారా, ఒక క్రైస్తవుడు క్రీస్తు చెప్పినట్టుగా ఉండగలిగితే ఈ ప్రపంచం 2 నిమిషాల్లో మారిపోద్ది. నేనెందుకు అలా రావడం లేదో తెలుసా? దానికి ఒకే ఒక్క కారణం, నేను కూడా వాళ్ళలా పిలవబడతానని నేను బహిరంగంగా క్రైస్తవులో ఉండడానికి ఇష్టపడడం లేదు. నాకు క్రీస్తు అన్న, క్రీస్తు బోధలన్నా ఇష్టం, కానీ ఈ క్రైస్తవుని చూస్తే అసహ్యం. సంఘాన్ని అడుగుతున్నాను, విశ్వాసాన్ని అడుగుతున్నాను, ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను బైబిల్. కేవలం మనం వినేవారుగా ఉంటే, కేవలం క్రీస్తు సుగుణాలు చూపించకపోతే మనం ఉన్న వ్యర్థమండి. మనల్ని బట్టి ప్రజలు తప్పుదారకపోతారు. క్రైస్తవులే ఎలా ఉన్నారంటే మనం ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటాం. లోకాన్ని అబ్జర్వ్ చేశారు మీరు, లోకం ఏమంటారు తెలుసా? పొరపాటున చర్చికెళ్ళే మెంబరు నలుగురు మధ్యకి వెళ్ళి బూతులు మాట్లాడు అనుకోండి, ఎవరో ఒక ఏదో ఒక బ్రదర్ అంటాడు, బ్రదర్ మీరు చర్చికెళ్తారు కదా బూతులు మాట్లాడుతున్నారంటి, అంటే ఆ మాటకు అర్థం ఏంటి? క్రైస్తవులు ఇలా ఉండకూడదని వారే చెబుతున్నారు, వారే కోరుకుంటున్నారు. బ్రదర్ మీరు క్రైస్తవులు కదా చర్చికి వెళ్తారు, మీరేంటి సినిమాకి వస్తారంటున్నారు? దాని అర్థం ఏంటి? క్రైస్తవులు అంటే ఇలా ఉండకూడదని వారే విలువలు పెంచుకున్నారు, కానీ మనకే అర్థం అవ్వట్లేదండి. క్రైస్తవులు అనగానే ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నామా? కృపాకాలం కాబట్టి బ్రతికిపోతున్నాం, ధర్మశాస్త్రం కాలం అయితే రాళ్ళు ఇచ్చుకుంటుంది మనం. కృపాకాలంలో ఉన్నాం గనక ఇంకా క్షమింపబడుతున్నాం, మారండి. ఇప్పటికైనా గద్దిస్తాడు. మార్పు లేని బ్రతుకున్న దేవుడు చూస్తే లేకుండా తీసేస్తాడు. అదే అడుగుతున్నాడు ఏలీ కుమారులతో, చెప్తున్నాడు మిమ్మల్ని బట్టి ప్రజలు అతిక్రమం చేస్తున్నారంట. మాట్లాడుతూ ఇంకా ఏమంటున్నాడో చూడండి. మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, అయితే యెహోవా వారిని సంపదలసి ఉండెను, గనుక వారు తమ తండ్రియగు మరణ వినకపోయిరి. యెహోవాని ఏం చేయాలనుకుంటున్నాడు? చంపేయాలనుకుంటున్నాడు. నీచుని దేవుడు చంపేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పినా వినరండి. ఇక అదే ఇంకా సూచన, ఇక ఒరి తప్పురా, ఇలా చేయకూడదురా, ఇలాంటి పనులు సంఘంలో జరగకూడదురా అని చెప్పిన అదే పదే 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 చేస్తున్నారంటే అర్థమైపోవాలి, దేవుడు గీసిన గీతలో ఇలా అయిపోతారని అర్థమైపోవాలి. ఇంకా వీడికి ఎంత చెప్పినా ఎందుకు ఎక్కట్లేదంటే దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేసాడు, వీడిని కథం చేసేస్తారన్నమాట. ఇక అందుకే ఎంత చెప్పినా ఎక్కదండి తప్పులు చేసేవాడికి. అట్లా చేయకూడదండి, అలా చేయకూడదండి. బైబిల్ బోధిస్తున్న మీరు, బైబిల్ పట్టుకున్న మనం అలాంటి పనులు సంఘంలో సమాజం మధ్య అలా ఉండకూడదని చెప్పినా మనకి ఎక్కట్లేదంటే దేవుడు మనకి కౌంట్ డౌన్ ప్రారంభించాడన్నమాట. అందుకే ఎక్కదు, చాలా మందికి గద్దిస్తుంటే తిరగబడతారు మన మీదకి.